మానవ అనుభూతులన్నీ అది ప్రేమైనా ద్వేషమైన ఏదైనా సరే అవి మీ లోపలే జరుగుతాయి ప్రేమ అంటే ఒక సంబంధం కాదు సంబంధం అనేది వేరే విషయం ప్రేమ అంటే అది మీ భావోద్వేగాల్లోని మాధుర్యం మీరు చెట్టును చూసినా కుక్కను చూసినా మనిషిని చూసినా స్త్రీని లేదా ఓ బిడ్డను చూసినా లేదా ఊరికే ఆకాశాన్ని చూసినా మీరు దాన్ని ఎందుకు ప్రేమగా చూడలేరు మీరెప్పుడూ ప్రేమను మరొకరితో ముడిపెడుతూ వచ్చారు లేదు 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 ఇది మరొకరి గురించి కాదు ప్రేమ అంటే మీరు చేసేది కాదు మీరే ప్రేమగా మారాలి మీరు సుముఖంగా ఉంటే మీరే ప్రేమగా మారొచ్చు మీ భావోద్వేగాలను ఎంతో మధురంగా చేసుకోవచ్చు స్వతహాగా మీరు ప్రేమగా ఉండడం నేర్చుకుంటే మరొకరి వల్ల మరొక విషయం వల్ల కాదు ఎవరినో ప్రేమించటం కాదు మీరు కనుక ప్రేమగా అయితే అప్పుడు మీకు ప్రేమ స్వభావం ఏమిటో తెలుస్తుంది